ఏదో నేషనల్ అవార్డు వచ్చింది అనేసరికి ఫస్ట్ నాకే వచ్చింది అనుకున్నాను ఫోన్ కాల్, అందరికీ నాకే వచ్చింది నాకే వచ్చింది నాకే వచ్చింది అన్నారు. బట్ ఐ ఫీల్ సూపర్ థ్రిల్డ్ బికాజ్ ఒక మంచి సినిమా రికగ్నైజ్ అయింది నాట్ జస్ట్ ఇన్ అ స్టేట్ లెవెల్ బట్ ఇన్ అ నేషనల్ లెవెల్. మన తెలుగు సినిమాలు ఎక్కడికి తీసిపోవు, యూజువల్గా ఓన్లీ తమిళ సినిమాలు మలయాళం సినిమాల్లోనే సౌత్ ఇండియాలో మీనింగ్ఫుల్ సినిమాలు ఉంటాయని చెప్తారు. బట్ అలా కాకుండా మన తెలుగు సినిమాకు కూడా అంత సత్తా ఉంది అని నిరూపించుకుంది. అండ్ ద కంప్లీట్ క్రెడిట్ గోస్ టు ప్రవీణ్ అండి, బికాజ్ మా ఇంతమందిని కన్విన్స్ చేసి అలాంటి సినిమా తీయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. I want to congratulate Chani, the producer of the film, and Praveen, and special thanks to Mickey, because Tanu Koda, ee cinema ni nambi, he came on board. Thank you, Mickey. It was definitely your music and your magic that I'm sure that convinced. In the celebration time, Chandamama Kadal team ki, almost 1 year tarvata, you know, it's a big celebration. 62va jatiya సినిమా చలనచిత్ర అవార్డులు, సో 62వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు సందర్భంగా చందమామ కథలకి ఉత్తమ తెలుగు చలనచిత్రంగా గుర్తింపు పొందడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ అండ్ యూనో వి వర్ ఆల్ ఎక్సైటెడ్ అండ్ అందరూ చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే ఒక 1 ఇయర్ హార్డ్ వర్క్ అందరిది, ఒక 1 ఇయర్ హార్డ్ వర్క్ అండ్ వి పుట్ అవర్ యునో అవర్ సోల్ అండ్ హార్ట్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్ అండ్ అందరం నమ్మి చేసాం అండ్ దెన్ ఫైనల్గా యూనో ఫలితం దక్కింది. అంటే ఒక ఉత్తమ సినిమా రావాలి, అవార్డు రావాలి అంటే ఏ సినిమాకైనా అన్ని డిపార్ట్మెంట్స్ కరెక్ట్గా ఉండాలండి. అన్ని డిపార్ట్మెంట్స్లో అందరూ కరెక్ట్గా పనిచేసి అన్ని సమపాలనలో సమకూరితేనే ఒక ఉత్తమ సినిమా అవుతుంది అది. సో ఇది ఏ ఒక్కరి క్రెడిట్ కాదు, సో ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ద టెక్నికల్ టీమ్, ద క్రూ అండ్ ఆల్ ద యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. అయితే ఇప్పుడు ఒక మంచి సినిమా తీయాలంటే ఒక దర్శకుడికి ఒక విజన్ ఉండాలి, ఒక రచయితకి ఒక దర్శకుడికి ఒక విజన్ ఉండాలి, అందులో నటించిన నటీనటులకు నమ్మకం ఉండాలి ఆ దర్శకుడి మీద, ఆ కథ మీద, అందులో పనిచేసిన టెక్నీషియన్స్కి స్కిల్ ఉండాలి. ఈ సినిమాకి టెక్నికల్ అండ్ యాక్టర్ టీమ్కి ప్రొడ్యూసర్ థ్యాంక్స్ చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే దిస్ ఫిల్మ్ ఇస్ అ బుక్, హౌ టు మేక్ ఎ ఫిల్మ్ క్లియర్గా. ఆ కష్టమైన పని ఎంతమంది థ్యాంక్ చేయడం ప్రవీణ్ చేశాడు కాబట్టి నేను చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా యాక్టర్స్లో ఎవరు గొప్పగా చేశారని చెప్పడం చాలా కష్టం ఈ సినిమాలో, చాలా కష్టం. ఎందుకంటే నోబడీ యాక్టెడ్, దే బిహేవ్డ్. దిస్ ఫిలిం ఇస్ అ బుక్ ఫర్ మెథడ్ యాక్టింగ్. చాలా కష్టం. నాకైతే కృష్ణరాజు గారు చాలా నచ్చింది అందరికంటే, అంటే నాట్ బయాస్, ప్రతి ఒక్కరి దగ్గర. నా క్యారెక్టర్కి వస్తే బహుశా నా ఈ క్యారెక్టర్ నా కెరియర్కి టర్నింగ్ పాయింట్ అంతవరకు నేను చెప్పగలను. అద్భుతమైనటువంటి కొత్త యాంగిల్ నన్ను చూపించింది నా రూపం కానీ నా యొక్క ప్రవర్తన కానీ ఈ సినిమా, నో యాక్టింగ్ అని నేను చెప్పాను. సో ఇక్కడితో అయిపోయింది, మా యాక్టింగ్ టీం అందరికి కంగ్రాట్స్. ఒకటి రెండోది ఇందాక చెప్పినట్టు చాణక్య బొనేటి అండ్ టెక్నికల్ టీం, ప్రొడ్యూసర్ అండ్ టెక్నికల్ టీం, వీళ్ళు తల పండకుండానే సినిమాని పండించిన వాళ్ళు వీళ్ళు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అప్పట్లో మృణాల్ సెన్ ఇట్లాంటి పేర్లు వినేవాళ్ళం. చాలా కష్టం ఈ సినిమా తీయాలని ధైర్యం చేయడం కానీ తీయడం కానీ. కాబట్టి కంగ్రాట్స్ టు ఆర్ చాణక్య బోనెట్ స్పెషల్. అతను నమ్మరు అతను సినిమా తీసేయంటే రేపు స్టేజ్ మీద రానివ్వరు కూడా లోటస్కి. ఎనీవే, సో ప్రొడ్యూసర్ మై బ్రదర్ అండ్ గాడ్ ఫాదర్ అన్నాడు కానీ నా బ్రదర్ అంటాను నేను. నేను జంజాల గారి తర్వాత చాలా ఇష్టపడే వ్యక్తిలో చాలా ఈయన అని చెప్పొచ్చు. నేను చాలా దగ్గర అయిపోయాం, మొత్తం ఒక ఫ్యామిలీగా ఇప్పటివరకు ట్రావెల్ అవుతున్నాం. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే గురించి ప్రవీణ్ ఒకటి చెప్పాడు, ఐ వర్క్డ్ అవుట్ అల్జీబ్రా వర్క్ చేశానని ఇచ్చాడు. చాలా కష్టం అండి, ఒక్క కథ చెప్పడం కష్టమైనప్పుడు 8 కథల్ని ఇన్ని చిక్కుముండ్లు చిన్నపిల్లలు విప్పేటట్టు చెప్పడమే ఈయన గొప్పతనం. చాలా కష్టమైన స్క్రీన్ ప్లే ఇది. తర్వాత ఇంకా ప్రతిదీ అంతే, ప్రతి టెక్నికల్ టీమ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ప్రవీణ్. ఐ థింక్ గాడ్ ఫేవర్స్ పీపుల్ హూ ఆర్ బ్రేవ్. So he was like, when people were running behind a certain run-of-the-mill story and, you know, the
routine commercial style movies. He tried something new, and after the movie released, I was very, very sad and disappointed that I really wanted the movie to work for Praveen. And we used to catch up for dinner, and I used to tell him that everything was like so good in the movie and everybody did such a wonderful job. And I just told him one thing, that don't change your style of making movies, whatever the outcome of the movie is. And I think really God has blessed you with this award, and it's a confirmation that, you know, you are really one of the most talented directors in the Tollywood film industry. And you have a long way to go, and I think this is just the beginning for you. So this award is a big booster for you, and just go with what you think and what your instincts say, and keep continuing to make movies like Chandamama Kathalu, and even Routine Love Story was a good one. So, of course, everyone in the team, they did their 100%, and it's a collaborative effort from ప్రేక్షకులకి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తానన్నాడు మహాకవి. అలాగే నేను సైతం ఈ మహత్తర విజయంలో ఒక గొప్ప అనుభూతిలో నాకు కూడా పాత్ర ఉంది. నేను కూడా పాలు పంచుకున్నందుకు నేను చాలా ఆనందంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. దాంట్లో నేను పోషించినటువంటి ఆ బిచ్చగాడి పాత్రకు నన్ను ఎంపిక చేసి ఈ అవకాశం కల్పించినటువంటి నిర్మాత చాణక్య గారికి, దర్శకుడు ప్రవీణ్ గారికి, అలాగే నాకు బాగా ఇష్టమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్, ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను ఇది నేను, ఆయన మిక్కీ జయమేయర్ గారు, అలా సురేష్ గారు ఫోటోగ్రఫీ, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని పండించాయి. ఈ సినిమా చూసినటువంటి మిత్రులు చాలామంది, అరే ఇంత అద్భుతంగా ఉంది ఏంటి ఇంకా, అంటే వాళ్ళు ఆశించిన స్థాయిలో, వాళ్ళు చూసి వాళ్ళు స్పందించిన దానికి తగ్గ రీతిలో యువతలు ఆడలేదన్నటువంటి బాధను వ్యక్తం చేసేవాళ్ళు. అది బాధగా ఉండేది. అయితే మరి ఇప్పుడు నరేష్ గారు చెప్పినట్లు ఇది అంతర్జాతీయ స్థాయిలో కూడా అవార్డులు గెలుచుకుంటుందని చెప్పి నిలుస్తుందని, ఒక చందమామ వెన్నెల్లాగా అలా ఆహ్లాదంగా నిలిచిపోతుందని చెప్పి చందమామ కథల చిత్ర వింటున్న సహనటి నటులకు అందరూ కూడా అద్భుతంగా పోషించారు. పెద్దవాళ్లతో పాటు నాకు కూడా అవకాశం కలిగినందుకు నేను మనఃపూర్వకంగా ఒకసారి నిర్మాతకి, దర్శకుడికి, తోటి నటీనటులకి, మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్తే. నిజంగా అవార్డు రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ ఫిలిము చాలా ప్రవీణ్ గారు క్యారెక్టర్ చెప్పినప్పుడు చాలా నమ్మి చాలా ఇష్టపడి ఈ ఫిలింలో క్యారెక్టర్ చేశాను. ఫిలిం కూడా చాలా పెద్ద సక్సెస్ అవుద్దని మేము అందరూ నమ్మాం. అండ్ ఫిలిం రిలీజ్ అయిన తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయ్యి ప్రవీణ్ గారితో టచ్లో డైరెక్ట్గా మాట్లాడలేక నేను అభిలాష్తో రోజు టచ్లో చూడండి సినిమా ఎలా ఆడుతుంది ఏంటని. కానీ ఇంత మంచి సినిమాకి నిజంగా మేము అందరూ నమ్మిన దానికి ఈరోజు అవార్డు రావటం చాలా ఆనందంగా ఉంది. ఐ థ్యాంక్ ఎవ్రీబడీ ఇందులో ఉన్న లైక్ టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఐ థ్యాంక్ ప్రవీణ్ గారు అండ్ చాణక్య. First of all, we are all very, very happy. The entire cast and crew, that national award achindi. So first, we want to thank the national award jury for this. And prati department have given their 100% and extremely talented people. Kani, I would personally say, ee cinema entire credit will go to one man, that is Praveen Sattaru. The reason is, ippudu maaku energies unnai. Kani maa energies ni channelize chesi oka correct direction lo pedithene, ఈ సినిమా మాస్టర్ పీస్ అయింది. సో అది రైటింగ్ కానీ, ఎడిటింగ్ కానీ, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్, యునో, హీస్ గాట్ అ మైండ్ విచ్ యాక్చువల్లీ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ నరేష్ గారు, కృష్ణుడు అన్న అండ్ లక్ష్మి గారు, ఎవ్రీబడి, యునో, ద ఒక రోల్ లెంత్ని కాదు డెప్త్ని చూసి వాళ్ళు ఒప్పుకున్నారు. అండ్ యునో మాతో మా వీఆర్ సో ప్రౌడ్ టు సే దట్ వీఆర్ కో స్టార్స్ ఆఫ్ సచ్ హ్యూజ్ యాక్టర్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆనర్. And thank you Mickey for the wonderful music and complicated editing chesina Dharmendra garki and wonderful cinematography by Suresh and everyone in the casting crew. So, you know, this, the entire crew, like for the last 2 years we are still in touch, and we have get to's on the weekend, and it's given me a lot of love. And the second is national award, because chala mandi, you know, ఆ కమర్షియల్ సినిమాలో చేసా, ఈ కమర్షియల్ సినిమా, ఈ హిట్ సినిమా, ఆ హిట్ సినిమా అంటారు. బట్ వీఆర్ ద ఓన్లీ వన్స్ హూ కెన్ ప్రౌడ్లీ సే దట్ యునో ఆ నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్లో నేను ఉన్నాను అని. టుడే వీఆర్ హియర్, వీఆర్ సెలబ్రేటింగ్ హియర్, మాకు మా చందమామ కథ మూవీకి నేషనల్ అవార్డు వచ్చింది. ఇట్స్ ఎన్ అమేజింగ్ ఫీలింగ్.
అదేదో నాకు వచ్చినంత హ్యాపీగా ఫీల్ అయినా నేను. సో ఎస్, సో ఇది మా డైరెక్టర్ గారు ఏమన్నారంటే అందరికీ క్రెడిట్ వెళ్ళింది అన్నారు, బట్ అందరికీ కాదు, ఇది ఉట్టి ఆయనకే వెళ్ళింది. ఇట్స్ ఓన్లీ అండ్ ఓన్లీ ఫర్ హెమ్ ఫర్ ఫర్ అన్ ఒకేజన్ లైక్ దిస్. అండ్ మోర్ దెన్ ఎవ్రీథింగ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ప్రవీణ్ సార్. ఐ థింక్ ఇట్ ఈస్ హెమ్ హూ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఇట్స్ లైక్ నేషనల్ అవార్డ్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ హ్యూజ్ ఐ ఫీల్, అండ్ ఇట్ డజంట్ హ్యాపన్ విత్ ఎవ్రీ వన్. దే ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ డే అండ్ నైట్ ఫర్ సంథింగ్ యాజ్ బిగ్ ఎస్ దిస్, అండ్ వీ హ్యావ్ అచీవ్డ్ ఇట్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్. And I want to thank each and every person who is associated with this film. Thank you so much, and thank you sir for giving me this opportunity. Firstly, I would like to thank CV sir. Without him nenu movie loki vachadanu kadu, because he introduced me to Praveen sir. And Praveen sir, thank you a lot, because nannu nammi inta manchi script na chethilo pettinanduku. I never expected, meer chaala saru chepparu cinematographic award vastha ani, but థ్యాంక్ యూ సో మచ్, మూవీకి అవార్డు వచ్చింది. సో ఐ థింక్ నేను మంచి వర్క్ చేశాను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.